వైఎస్ఆర్సీపీ పార్టీకి విధేయత క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరు గీత దాటినా సహించే ప్రసక్తే లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన శనివారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమస్యలుంటే పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని, మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పమన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పించామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనాభా ప్రాతిపదికను బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నడుచుకోవాల్సిందే కానీ, ఏ ఒక్కరూ కూడా దాన్ని అతిక్రమిస్తే తప్పకుండా మీ అందరికీ తెలుసు గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది, భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్టీ లైన్ అన్నటువంటిది ఎవ్వరూ కూడా క్రాస్ కావడానికి లేదు. ఏదైనా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏదన్నా ఉన్నట్లయితే, ఏదైనా ఒక ఇష్యూ మీద విభేదించినట్లయితే పార్టీ అధ్యక్షుల వారికి వచ్చి చెప్పాలే కానీ పత్రికాముఖంగా వెల్లడించడం అన్నటువంటిది సమంజసం కాదు. అటువంటిది ఎవరైనా చేస్తే మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నామన్నటువంటిది. ఎవరిని కూడా, అది ఎవరైనా కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చర్యలు అన్నటువంటివి తప్పవు అన్నటువంటి దాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పార్టీలో లాయల్టీ అన్నదానికి మరి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా డిసిప్లిన్ అన్నది కూడా అదేవిధంగా ముఖ్యం. అప్పుడే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏ వ్యక్తి అయినా జవ దాటితే మాత్రం, గీత దాటితే మాత్రం చర్యలు తప్పవు. థ్యాంక్ యూ.